టాటా ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతుంది. మ్యాచ్ మ్యాచ్కు ఉత్కంఠ పెంచుతూ అసలు సీసలైన క్రికెట్ మజాను పంచుతుంది. ఇక ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన చూసి వారి అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు పలువురు ఆటగాళ్ల రిటైర్మెంట్ వార్తలు అభిమానులకు కలవెరపెడుతున్నాయి. ఎందుకంటే ఇటీవల ప్రతి సీజన్కు ముందు చెన్నై సారథి ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తల వెనుక ప్రధాన కారణం ఆటగాళ్ల వయసు పెరుగుతున్న కొద్దీ వారి ఫిట్నెస్తో పాటు మునుపటి ఫామ్ను కొనసాగించడం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ధోనితో పాటు ఇదే చివరి ఐపీఎల్ అయ్యే అవకాశం ఉన్న పలువురు ప్రముఖ ఆటగాళ్లపై ఒక లుక్ వేస్తే ఈ లిస్టులో 1 భారత క్రికెట్ చరిత్రలో ఈ పేరే ఓ సంచలనం. ఇటు ఐపీఎల్లోనూ 4 ట్రోఫీలు తన జట్టుకు అందించి ఉత్తమ సారథిగా కొనసాగుతున్నాడు. గత సీజన్ చివరిదంటూ వార్తలు వచ్చాయి. అయితే 41 ఏళ్ల వయసులో ఎంతో ఫిట్గా ఉండి అద్భుతమైన వ్యూహాలతో చెన్నై జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. వయసురీత్యా ఇదే చివరి ఐపీఎల్ అంటూ పలువురు మాజీలు పేర్కొంటున్నారు. అయితే ధోని లేని చెన్నై జట్టును ఊహించుకోవడం అభిమానులకు కష్టమే. ఈ లిస్టులో 2 అమిత్ మిశ్రా. బంతులను సుడులు తిప్పుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే లెగ్ స్పిన్నర్లలో అమిత్ మిశ్రా ఒకరు. ప్రస్తుత సీజన్లో లక్నోకు ఆడుతున్న అమిత్ అద్భుత ప్రదర్శనలు ఎన్నోసార్లు ఇచ్చాడు. ఇప్పటి వరకు 156 మ్యాచ్ల్లో 169 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో 3 హ్యాట్రిక్ వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఏ జట్టుకు ఆడినా మంచి ప్రదర్శన ఇస్తాడు. ప్రస్తుతం 40 ఏళ్లకు చేరిన మిశ్రాకు ఇదే చివరి ఐపీఎల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఈ లిస్టులో 3 దినేష్ కార్తిక్. ఈ ఐపీఎల్ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేనప్పటికీ గత సీజన్లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. బెంగళూరు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తిక్ మంచి ఫినిషర్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. కోల్కతా జట్టుకు క్యాప్టెన్గా కూడా కొంతకాలం వ్యవహరించాడు. 37 ఏళ్ల ఈ ఆటగాడు వచ్చే సీజన్ నుంచి ఆడకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వాఖ్యాతగా మారిన డీకే అదే కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ లిస్టులో 4 ఈశాంత్ శర్మ. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడైన ఈశాంత్ శర్మ చివరిసారిగా ఆ జట్టుకు 2021 సీజన్లో ఆడాడు. ఆ తర్వాత అతడు ఢిల్లీ జట్టులో భాగమైనప్పటికీ తుది జట్టులో మాత్రం చోటు రావడం లేదు. గత సీజన్లో అతన్ని 50 లక్షలకు వేలంలో దక్కించుకుంది. ఇప్పటి వరకు 93 మ్యాచ్లు ఆడిన ఈశాంత్ 72 వికెట్లు పడగొట్టాడు. బహుశా ఈ సీజనే అతడికి ఆఖరిదయ్యే అవకాశం ఉంది. లిస్టులో 5 అంబట్రాయుడు. అద్భుతమైన ప్రదర్శనలతో చెన్నైకి ఎన్నో విజయాలను అందించాడు. 180 ఇన్నింగ్స్లో ఆడి 4000కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 1 22 అర్ధశతకాలు ఉన్నాయి. గత ఐపీఎల్ సీజన్లోనే తన రిటైర్మెంట్పై ట్వీట్ చేసి ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే అతని మధ్యలో రిటైర్మెంట్పై ఆలోచనలున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం అతడి ప్రదర్శన చూస్తుంటే ఈ సీజనే అతడికి ఆఖరిది కానుండట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అతడి వయసు 37 ఏళ్ళు, రాజకీయ ప్రవేశం చేస్తాడన్న వార్తలు వచ్చాయి. అయితే వీటిపై రాయుడు అధికారికంగా స్పందించలేదు. ఈ లిస్టులో జాయిన్ అయ్యే పేర్లు ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.